अदृष्ट भावस्तूंदी शिर्स दंडम तमुला एदो ना पनीद बीसी नायक श्रेयोभिलाष मित्रु श्री रायचोटि वेंकटेश बस दिगा बस दिग्न वे कटौट चूसा आ कटौट मन श्रीकांत रेड्डी गारु कनपड्डारु अंटी मी अनेक समस्या मीद अमोघ अधिकार प्रतिनिधि आये मीटिंग्स विना स्पीच विना हाट्स अला श्रीकांत रेड्डी इकड़नारे ओसारे कलवाले आने अ तम अड़का नीन निजा प्रकाश जिले एमएलए गजा इवर आ सार चूड़क वेंकटेश मैं वेदा నేను వారిని మనస్ఫూర్తిగా కలిసి హృదయపూర్వకంగా దండం పెడతానని వచ్చా. వాస్తవం ఇది ఆ దశలో ఆయన కాదనికి వచ్చినప్పుడు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నా మిత్రులారా. ఎసెండ్ భూములు అయితే ఏమైతే ఉన్నాయో ఆ భూములను ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు అయింది స్వతంత్ర చెప్పుడిచి కూడా గవర్నమెంట్ భూములు దుర్గని పలుతున్నా అనుకున్నామే కానీ ఈవేళ ఎసెండ్ భూములు ఏనాడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీ సొంత భూములు ఈ భూపట్టాల మీ మీరే హక్కుదారులు అని ఏనాడు చెప్పారు. మనం ఇవాళ భూ యజమానులం అయ్యాం. ఎవడి విరాగి భూమి ఎవడు రాని పండించేవాడే ఆసామి. మనం ఆసాములం భూస్వాములం మనం భూస్వాములం. అలాంటి భూస్వాములు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా సెల్యూట్ చేస్తున్నాం. మీరు నమ్ముతారా మిత్రులారా? సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఊరేం అవుతుందో పులివెందులో పులివెందులో ఎన్ని గొప్ప సౌకర్యాలు చేస్తున్నాడో ఆయన, ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని గొప్ప సౌకర్యాలు చేస్తున్నాడో. అన్ని సౌకర్యాలు కూడా పులివెందులో ఇంత గౌరవం కూడా తగ్గకుండా మా రాయచోటి చేయండి అని నిజంగా శ్రీకాంత్ రెడ్డి గారు ఫైల్ పట్టుకొని మరి ఫైల్ పట్టుకొని మరి జగన్ మోహన్ రెడ్డి వెంట పడి ఈవేళ రాయచోటి ఇంత గొప్పగా ఇన్ డెవలప్ చేసినందుకు మా మిత్రులు వెంకటేష్ గారు గాని చాలా మంది హెడ్ మాస్టర్ గారు గాని ఆయన గొప్పతనం చెప్తున్నా మూర్చిపోయి ఆనందం వేశా. సో ఈజ్ నాట్ ఓన్లీ స్పీకర్, ఈజ్ నాట్ ఓన్లీ గుడ్ స్పీకర్, ఈజ్ ఎ గ్రేట్ లీడర్, ఈజ్ ప్రో పీపుల్, ఈజ్ టువర్డ్స్ పీపుల్. అంత గొప్ప నాయకుడు శ్రీకాంత రెడ్డి గారు నిజంగా చెప్తున్నా ఆయన కథ నా అదృష్టం, మిమ్మల్ని అందరినీ కథ చేస్తే నా అదృష్టం. రైట్, థ్యాంక్స్ ఎ లాట్. ఏం జిల్లా? అన్నమే జిల్లా. ఓకే, నమస్కారం అండి. అన్నమే జిల్లా, ఏ అన్నమే జిల్లా, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒకటే, అందరూ ఒకటే. ఏమన్నమయ్య, మహానుభావుడు, మహానుభావుడు అన్నమయ్య, అన్నమయ్యను కనుగట్ట జిల్లా. ఏమి తల్లి, ఏ తమ్ముళ్ళారా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఒక విషయం, అసైన్డ్ భూములు అనేది గొప్ప భూస్వాంస్కరణకి. స్వతంత్రం రాకముందు నుంచి కూడా కమ్యూనిస్టులు ఈ భూస్వాంస్కరణ కోసం ఫైట్ చేశారు. అసైన్ భూములు భూ హక్కుదారులు పట్టాదారులు ఎవరు తింటారో వాళ్ళకి ఫైట్ చేశారు. కానీ అప్పుడు కాల 1972 ఎలక్షన్ లో ఇందిరాగాంధీ గారు కమ్యూనిజం ప్రాబల్యం తట్టుకోలేక భూ సంస్కరణలు, రాజమండ్రి రద్దు, బ్యాంకులు జాతీయకరణ అనే స్లోగన్తో ముందుకు వచ్చింది శ్రీకాంత్ గారు. కానీ ఆనాడు కూడా ఇందిరాగాంధీ గారు కూడా అసైన్డ్ భూముల్ని భూ హక్కుదారులుగా భూ పట్టదారులుగా చేయరా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇది భూ సంస్కరణలు. ఆయన భూ సంస్కరణ చేయడం విషయంలో కానీ ఈవేళ బీసీల కుల గణన చాలా గొప్ప విషయం మిత్రులారా. బీసీల కులగణన అనేది మామూలు విషయం కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విషయం. ఎందుకంటే మన భారతదేశంలో అయ్యా శ్రీకాంత్ రెడ్డి గారు కాసేపు మాట్లాడొచ్చా, 69 ఏళ్ళు, మా ఊర్లో నేను బీసీ పేదరైతు బిడ్డని, మా ఊర్లో ఫస్ట్ బీఏది నేనే, కానీ తెలుగు మీడియం మీరు నమ్ముతారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పెట్టి నిజంగా మన పొడుగు 15 వర్గాల పిల్లలందరూ కూడా నిజంగా మహానుభావులు చాలా మేలు చేస్తున్నారండి. సత్యం అండి, ఎవరైనా దీని ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే మిత్రులారా, తరతరాలుగా మన భారతదేశంలో ఏ మనుధర్మ శాస్త్రం ఇక్కడ రూల్ చేసిందో, ఏ కులాలు మతాలు ఉన్నాయో, ఏ అగ్రవర్ణాలు ఎలాంటివన్నీ ఉన్నాయో, చదువు కొద్ది మందికి మాత్రమే పరితం అయిపోయిన దశలో మన పేదవాళ్ళం కానీ మన ఎస్టీసం కానీ మన ఎస్టీసం కానీ ఎవరైనా బడికెళ్ళి చదువుకున్నారంటే
నాలుగు తెక్కోసేవారు. కనీసం పాట ఉండాలంటే పాట వింటుంటే చెవులో సీసం పోసేవారు. మీరు చదువుకోకూడదు, మీరు కేవలం పనులు చేయాలి, మా పనులు చేయాలి. చదువుకుంటే మీరు గొప్పపోతారు, కాబట్టి మీరు అలాగే ఉండాలి అని శాసించిన దశలో గబుక్కుని ఇంగ్లీష్ మీడియం పెట్టి ఇంగ్లీష్ చదవమంటే గబుక్కుని చదవగలుగుతాం మనం. మా రోజుల్లో నేను చదువుకున్న టైంలో ఇంగ్లీష్ అంటే మాకు భయం. 7వ తరగతిలో ఇంగ్లీష్ నేను పరీక్ష తప్పా. ఇంగ్లీష్ అంటే ఫోబియా, ఏదో పాస్ అయ్యా ఇంటర్మీడియట్కి వెళ్ళా, ఇంగ్లీష్ అంటే భయం. ఆ రోజుల్లో మీరు నమ్మండి, అప్పుడు ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి గారు నేను తెలుగు మీడియం పెడతానని చెప్పాడు. నేను మేమందరం సంకలే దేశం అబ్బా కాసు బ్రహ్మానందరెడ్డి గారు శభాష్ తెలుగు మీడియం పెడతాడు అన్నాడు. నేను బిఏలు బీకాము ఎంఏలు ఎంకాములు ఎంఎస్సీలు మొత్తం అన్ని కూడా తెలుగు మీడియం లో బ్రహ్మాండంగా చదివాం, బ్రహ్మాండంగా పాస్ అయిపోయాం. శభాష్ ఏ అమ్మా అక్కడే ఉంది అసలు విషయం. శభాష్ మేము రాసే పరీక్ష పత్రాలు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో ఉండడం వల్ల అంతవరకు ఎవరైతే ఇంగ్లీష్ చదువుకున్నారు, ఎవరికైతే ఇంగ్లీష్ చదువుకునే అవకాశాలు ఉన్నాయో, ఎవరికైతే ఇంగ్లీష్ పట్టుందో, ఎవరికైతే ఇంగ్లీష్ ప్రావీణ్యం ఉందో, ఎవరైతే బిఏలు బీకాములు ఎంఏలు ఎంకామ్ చేశారో వాళ్ళు మాకు పోటీదారులుగా వచ్చారు. ఇంగ్లీష్ మీడియం వెర్సెస్ తెలుగు మీడియం, ఆస్ట్రేలియా వెర్సెస్ ఇండియా లాగా ఉద్యోగాల కోసం ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళకి తెలుగు చదువుకున్న పోటీ వచ్చింది. ఓ మేము రహితరం ఉన్నాం, కానీ ప్రశ్నాపత్రాలు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉండడం వల్ల మేము రాయలేకపోయాం. తెలుగు మీడియంలో ఎవరైతే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసామో మేమందరం కూడా ఫెయిల్ అయిపోయాం. మేము ఫెయిల్ అయిపోయాం. ఎవరికైతే మీ ఇంగ్లీష్ పట్టుందో, ఎవరైతే గ్రాడ్యుయేట్ పోస్ట్ గా చేశారో వాళ్ళందరూ పాస్ అయిపోయారు. వాళ్ళు ఏమయ్యారు? పాస్ అయ్యి ఇంగ్లీష్ మీద పుట్టున్న వాళ్ళు దే బికేమ్ కలెక్టర్లు, ఎస్పీలు, ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు, వాట్ నాట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళయ్యారు. ఇంగ్లీష్ చదువుకుని అయ్యాడు. మరి మేమేమయ్యాం? ఏ తెలుగు మీడియం చదువుకున్నామో మా పేదవాళ్ళు మేమేమయ్యాం? ప్యూర్లు అయ్యాం, అటెండర్ అయ్యాం, గుమస్తాలు అయ్యాం, వార్డన్ అయ్యాం, ఈ దేశ సార్వభౌమాన్ని కాపాడే జవాన్లు అయ్యాం, ఇంటర్నల్ సౌరెంట్ కాపాడే పోలీసులు అయ్యాం, లేకపోతే ఏ శ్రీకాంత్ రెడ్డి గారికో కాపు కాసే గన్మెన్ అయ్యాం. బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యుత్ ద్వారా సామాజిక న్యాయం వస్తుంది చెప్పాడేనా? కానీ విద్యుత్ ద్వారా సామాజిక న్యాయం రాదు సరి కదా. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అని రెండు పెట్టడం వల్ల సామాజిక న్యాయం దూరం అయిపోతుంది. అలాంటి సామాజిక న్యాయాన్ని కలిపిన వాడు ఇంగ్లీష్ మీడియం కావాల్సింది, కావాలి కావాలి అని చెప్పిన వాడు చెప్పుడే కాదు చూపిస్తున్న వాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గేట్ అంబేద్కర్ ఇష్టం సెల్యూట్ సెల్యూట్ సో ఎనఫ్. మై ఫ్రెండ్స్ నా విజ్ఞప్తి, మీరందరూ కూడా పూర్వ రోజుల్లో తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలకి ఇచ్చే ఆస్తు పాస్తు భూమో పుట్రో నవో నట్టు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలకి ఇచ్చే ఆస్తు పాస్తులు చదువు చదువు చదివిస్తున్నారు. మీ బిడ్డల్ని బాగా చదివించండి, అది గొప్పలు అవ్వాలి. కలెక్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, వాట్ నాట్, చాలా గొప్పలు అవ్వాలి. దానికి పునాదులు వేస్తున్నా, పాదులు వేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మనసులో చెప్తున్నా. ఆయన అలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ సేమ్ టైం ఈవేళ ఏ అసైన్డ్ భూములు ఉన్నాయో ఆ అసైన్డ్ భూములకి భూ హక్కుదారులుగా భూ యజమానులుగా చేసినందుకు, సేమ్ టైం బీసీల కుల గణన చేపడుతున్నందుకు గంగమ్మ గుడి సన్నిధిలో మీ అందరి ముందని సెల్యూట్ చెబుతూ ఒక మంచి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు, ఆయన నాకు పరిచయం ఉంది, మీటింగ్లో గెలిచాం, ఆయన స్పీచ్ ఉన్నాం, తప్పితే పెట్టుగా నాకు పరిచయం లేదు. మా వినాలి మాట, మన బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ బీసీస్ కానీ మైనార్టీస్ కానీ మహానుభావుడు ప్రప్రదంగా మనం పూజించాల్సిన మహానీయుడు మహోన్నతుడు బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ తాను కొట్టండి. ఆ మహానుభావుడు మీరు నమ్మండి, ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పటికే ఎస్సీలకి ఎస్టీలకి ఆయన రిజర్వేషన్ కోట కల్పించేశాడు. ఆయన స్త్రీలకు కూడా హక్కులు కల్పించారు.
अवकाश हास्तक भूमक ओटक मतलब अंबेडकर महानुभा सेम टाइम हिंदू को बिल तो रिजर्वेशन भारत देश याबात पैन बीसी रिजर्वे बीसी रिजर्वेशन चुनाव महानुभा प्रथम व्यक्ति बाबा साहेब अंबेडकर इन पार्लमेंट अला महानुभा पार्लमेंट आना पेदर ओ जवहरलाल नेहरू गारु सर्दार वल्लभ भाई पटेल का मौलाना आजाद का राजाजी का इलाट महनी चाल मंदवा ठाकूर यानी दास मिस्टर अंबेडकर चटा चयु राज ओके गुड एसटी रिजर्वे गुड का हिंदू को बिल्ली बीसी की रिजर्वेशन कुटाल जोल की राकू कुटाल जोल की राकू కుటుంబాల జోలికి వస్తే మేమే పోతాం నువ్వు ఆడవాళ్ళకి హక్కు ఇచ్చే సమంగా మేమే పోతాం డోంట్ ఇంటర్ఫీర్ ఇన్ అవర్ ఫ్యామిలీ ఇష్యూస్ అన్నారు రెండో పాయింట్ నువ్వు బీసీలకి నా రిజర్వేషన్ కల్పిస్తే నార్త్ ఇండియాలో పుట్టిన దాస్ భూమియాస్ క్షత్రియాస్ తివారీస్ సింగ్స్ వీళ్ళందరూ కూడా మీ ఎప్పుడు ప్రధానమంత్రులు సీఎంలు ఇలా ఉండాలంటే మీరు బీసీకి ఇచ్చేసుకుంటూ పోతే వారి శాతం ఎక్కువ ఉంది కాబట్టి మేము ఎప్పుడుక ప్రధానమంత్రులు సీఎంలు వెళ్ళాలంటే వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీ రిజర్వేషన్ ఉండకూడదు బీసీ కొలను ఉండకూడదు చేయకూడదు డోంట్ ఇంటర్ఫేర్ ఇన్ దీస్ టూ ఇష్యూస్ అని బాబాసాహెబ్ అంబేద్కర్ వారు హెచ్చరిస్తే పార్లమెంట్లో ఏ రాజ్యాంగం నేను రాశాను ఆ రాజ్యాంగాన్ని ఆ స్త్రీల హక్కులని ఆ బీసీల హక్కుల్ని राजीनामा।